భీమ్. చిన్న జాతి వ్యక్తి కదా, నీ అసలు బుద్ధి చూపించావు కదరా. నా తమ్ముడు నిన్నొక మనిషివి అనుకుంటున్నాడు ఇప్పటిదాకా. నీకు అవసరానికి కళ్ళజోడిచ్చాడు, కానీ దానికి నువ్వేం చేశావు? నా తమ్ముడు గాయాలతో ఉన్నా కూడా రోడ్డు మీదే వదిలేసి సిగ్గులేని వాడిలా వచ్చేస్తావా? మాట్లాడు భీమరావు, మౌనంగా ఎందుకున్నావు? నాకేది సరైందనిపించిందో నేను అదే చేశాను. అయినా కూడా నేనొకరికి సహాయం చేయడానికే బాధ్యుణ్ణి కాదు. బాధ్యుడివి కాదా? ఒకరికి సహాయం చేయడానికి బాధ్యుడివి కాదా? కానీ భీమరావు అంబేద్కర్ అయ్యుండి అబద్ధం చెప్తున్నావా? నువ్వే నన్ను హాస్పిటల్లో చేర్పించి బాధ్యుడిని కాదని చెప్తున్నావా? నీ చేతికి ఏ బట్ట చుట్టుకున్నావో దాన్ని నేను హాస్పిటల్ బయట పారేసి ఉండడం చూశాను. నేను హాస్పిటల్లో చేరిపోయానన్న కబురు మా ఇంటి దాకా చేరవేశావు, కానీ ఏమంటున్నావు? బాధ్యుణ్ణి కాదని. ప్రచండ్ దేవ్ గారు, ప్రచండ్ దేవ్ గారు, బయటికి రండి. చూడు, వీళ్ళు ఇప్పుడు అగ్నికి ఆజ్ఞం పోయడానికి వచ్చారు. వీళ్ళకిప్పుడు మనం ఏం జవాబు చెప్తాం? ఏం సమాధానం చెప్తాం? వీళ్ళందరూ మనల్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రచండ్ దేవ్ గారు, మీరు పెద్ద జాతికి దైవ దూతలు కదా. ఇక ఇప్పుడు మీ సొంత తమ్ముడే వాడికి చిన్న జాతి వాడు మిత్రుడు ఎలా అవుతాడు అని. ఏమండి, మీరు వెళ్ళకు చెప్పండి, తను మన మాటే వినడం లేదని. నిన్ను ఇక్కడే గొంతు నిలిపి చంపేయాలనిపిస్తోంది. నేను వాళ్లకి వెళ్లి నచ్చ చెప్పాలా? నా సొంత తమ్ముడే నా మాట వినటం లేదు కదా, అది నీకు తెలుసు. అసలు నా సొంత తమ్ముడే నా మాట వినకుంటే ఇక ఈ ప్రాంతంలోని వాళ్ళు నా మాట ఎలా వింటారు? అసలు నా పరువేం నిలబడుతుంది చెప్పు. అడుగుతున్నాను కదా చెప్పు. ఎంత? నీకున్న తెలివి కంటే తక్కువ. మాట వినడట? ఏం చెయ్యాలో నేను చూస్తాను. ప్రచండ్ దేవ్ గారు, మీ తమ్ముడు చాలా పొగరుబోతులో ఉన్నాడే. లండన్ లో చదువుకున్నాడు, కాని పెద్దవాళ్ళను గౌరవించడం తెలియదు. జాతి మర్యాదలు తెలియవు, జాతిని అర్థం చేసుకోవడం లేదు. అరే, చిన్న జాతి వ్యక్తిని ముట్టుకొనొచ్చాడు. అశ్రితుడు మన ధర్మం మొత్తాన్ని భ్రష్టు పట్టించాడు. భీమ్ను తాకడానికి ముందు నాకు కూడా ఇలాగే అనిపించింది, చిన్న జాతిని తాకటం వల్ల మనం అపవిత్రం అయిపోతామని, ఇంకా ఏమేమో అయిపోతామని.
కానీ చూడండి, మీ అందరి ఎదురుగానే ఉన్నాను. నాకేమైనా అయిందా? మీరంతా అయ్యాలనో, భీమ్ కూడా అంతే, తనలాగా అన్నయ్యలాగా నాలాగా. కానీ భీమ్ను ముట్టుకున్న తర్వాత ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అనిపించింది, చిన్న జాతిని ముట్టుకుంటే అపవిత్రమవుతామన్న మాట పూర్తిగా తప్పని. ఇక అలా అనుకోవడం మంచిది కాదు. వైభవ్, నువ్విప్పుడు అశుద్ధమైపోయావు. ఇలా ఉపన్యాసాలు ఇవ్వకపోతే మంచిది. సరే, నువ్వు ఈ ఇంట్లోని బయటి భాగంలో ఉండు. ఆస్తిలో నీకున్న వాటా నీకు లభిస్తుంది, కానీ నీకు మీ అన్నయ్య మీద ఎలాంటి అధికారం కూడా ఉండదు, ఎలాంటి బంధం కూడా ఉండదు. మేము నిన్ను మా జాతిలోంచి వెలేస్తున్నాం. అలాగే పక్కింట్లోనూ, అలాగే జాతి వాళ్లలోనూ ఎందులోనూ భాగం కావడానికి వీల్లేదు. సరే, నేను అలాగే ఉంటాను. భోజనం వడ్డిస్తాను, భోంచేయండి. ఏమాలోచిస్తున్నారు? ఏమాలోచిస్తున్నానంటే, ధ్రువ్ కూడా ఇప్పుడు పెద్దవాడైపోయి ఉంటాడు కదా. ఇప్పుడేం చేస్తున్నాడు? తను చాలా చిత్రమైన వాడు తెలుసా, తన తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. నన్ను కొట్టి చూడండి, ఒకవేళ ఒక్కడుగైనా ముందుకు వేశారంటే నేను ఈ రాయితో మీ తల మీద కొడతాను. తర్వాత ఒక గుడిసె కట్టుకుని అక్కడ ఉండటం మొదలు పెట్టాడు. నాకంటే ముందే ధ్రువ్ ముంబైకొచ్చాడు, ఆ తర్వాత నాన్న నన్ను తీసుకొచ్చాడు. వైభవ్ గారి వల్ల మీకు ధ్రువ్ గారు గుర్తొస్తున్నారా? అలా అయితే ఒకసారి సతారాకెళ్ళి ఆయన కలవండి. లేదు, నేనిప్పుడే వెళ్ళను. అంబేద్కర్ గురువు గారు చెప్పిన ప్రకారం నేను ఎప్పుడైతే వ్యక్తిగా ఎదుగుతానో రమా, అప్పుడే సతారాకు వెళ్తాను. ధ్రువ్ను కూడా కలుస్తాను, అలాగే నీ కూడా సతారా చూపిస్తాను. ఇక్కడ మరీ అంత చోటు ఉండదు. ఇక్కడ ధ్రువులాంటి వాళ్ళ కోసం విడిగా గుడిసె నిర్మించడానికి చోటు దొరకడం కష్టం. అలాగే ధ్రువులాంటి వాళ్ళు ఉండడం కష్టం, ఎందుకంటే తన జాతి వాళ్ళకి విరుద్ధంగా నడవడానికి. ఇక ధ్రువులాంటి వాళ్ళంటే నీకు అర్థమవుతోంది కదా. కానీ మామయ్య, మీకు కూడా తెలుసుగా, ఈయన తనకు తానుగా వైభవ్ గారి స్నేహం కోసం హస్తాన్ని చాపలేదు. కానీ స్నేహం కుదిరింది కదా. నేను వీడి తండ్రిని, అలాగే అందరు తల్లిదండ్రులానే నేను కూడా సంతోషిస్తాను. ఒక లండన్లో చదువుకున్న వ్యక్తి భీమ్ భావాలకు తన చదువుకి ప్రభావితమయ్యాడు, కానీ భయపడుతున్నాడు కూడా. వైభవ్ జాతి వాళ్ళు తనని ఏదైనా చేస్తారేమోనని. కానీ నాన్న, కేవలం ఈ భయం కారణంగా స్నేహాన్నైతే తెంచుకోలేను కదా నాన్న. చూడు బాబు, నేను ఇలా అనడం లేదు నువ్వు వైభవ్కి మిత్రుడు ఎందుకయ్యావని. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈ స్నేహాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకోవాలి, స్నేహ గౌరవాన్ని కాపాడాలి. ఎందుకంటే బాబు, ఈ సమాజం, ఈ లోకులు మీ స్నేహాన్ని ఎప్పటికీ అంగీకరించరు. కానీ నువ్వు నీ స్నేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలంటే ఈ లోకులు, ఈ సమాజం
మీ ఇద్దరి స్నేహం గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఏమండి, భోజనం సిద్ధంగా ఉంది, లోపలికి వచ్చి భోజనం చేయండి. నువ్వు భోజనం చేసావా లేదా అన్నదానికి నాకు ఏం సంబంధం లేదు. వైభవ్, ఇక నుంచి నీకు ఎలాంటి భోజనం ఈ ఇంటి నుంచి లభించదు. అన్నట్టు నీ తల్లి ప్రేమలో మునిగిపోయి వీడికి భోజనం మాత్రం పెట్టద్దు. అర్థమైందా? అలాగే. ఇలా చేయడం సరైందేనా? అక్కడ ప్రచండ దేవ్ ఉంటాడు, పెద్ద జాతి వాళ్ళుండే వీధి, ఆ కారణంగా రాద్ధాంతం అవుతుందేమో. రాద్ధాంతం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది రామా, కాని ఈరోజు నేను వైభవ్ గారిని ఆకలితో అసలు పడుకోనివ్వలేను. వీళ్ళిద్దరు భోజన పళ్ళం పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? అటు వైభవదేవి ఇల్లు ఉంది కదా. అవును. భీమరావ్, ఒకవేళ విషయం ఇదే అయితే తమాషా ఎక్కడి నుంచే మొదలవుతుంది? వైభవ్, బాబు వద్దున, మీరిటువైపు రాకండి. ఇదే చూపించాలనుకున్నాను. మీరంతా చూశారు కదా, అరే వాళ్ళకేం స్తోమతుందని, ఆ చిన్న జాతి వాళ్ళకేం స్తోమతుందని మన జాతి వాళ్ళ వీధిలో పక్క నుంచైనా వెళ్ళడానికి. కానీ ఈ వైభవ్ దేవ్ కారణంగా భీమరావు ఇంకా రమాబాయి రాత్రి కూడా మన వీధిలోకి వచ్చేశారు. రేపు మన ఇంటి లోపల కూడా వచ్చేస్తారు. ఇక ఇలాంటప్పుడు మన వీధులకేం ఉంటుందని? గౌరవ మర్యాదలు, హోదా, పరువు, ప్రతిష్ట మీరే చెప్పండి. నరోత్తం బాబు, ఇది మన ధర్మం, అలాగే మన జాతి గౌరవాన్ని భ్రష్టు పట్టించడం లాంటిదే. ఏదైనా చేయండి. ఏదొక విధంగా ఈ చిన్న జాతి వాళ్ళను మన వీధిలోకి రాకుండా ఆపాల్సింటుంది నరోత్తం బాబు. అయితే పదండి, కర్ర తీసుకుని ఈ భీము ఇంకా వాడి భార్య ఎముకలు విరగొడదాం. ఇంకెప్పుడు కూడా ఇటువైపు చూడడానికి కూడా ధైర్యం చేయలేదు. వీళ్ళ ఎముకలు విరగొట్టడం వల్ల లోపం లేదు. విరగొట్టాలనుకుంటే వాళ్ళ ఆలోచననే విరగొట్టాలి. మనం విరగొట్టాలి అనుకుంటే మన జాతిలో పెరుగుతున్న వైభవ్ దేవ్ లాంటి వాళ్ళ ఆలోచనను విరగొట్టాలి, ఇలాంటి స్నేహాన్ని. ఎందుకంటే ఇలాంటి స్నేహాలు పెరగడం మొదలయ్యాయంటే ఇక మీరే ఆలోచించండి, ఇంకేం తేడా ఉంటుంది మన పెద్ద జాతి అలాగే చిన్న జాతి వాళ్ళకు మధ్య? నువ్వన్నది నిజమే నరోత్తం బాబు. నరోత్తం బాబు, ఇది చిన్న విషయమేం కాదు, ఇది పూర్తిగా నేరుగా మన ధర్మం, అలాగే మన జాతి మీద దాడి లాంటిది. మీరు ఏదైనా చేయండి. ఇప్పుడిక భీమరావు ఇంకా వైభవ్ మీ ఇద్దరు లెక్క చూడడం జరుగుతుంది, కానీ భిన్నమైన పద్ధతులు. వీళ్ళ మనసులో, మెదళ్లలో మన మీద ఇంత విషయం ఎందుకుంది? కేవలం ఒక్క స్నేహాన్ని వీళ్ళంతా సహించలేకపోతున్నారు కదా. మా స్నేహాన్ని తెంచడం కోసం వీళ్ళంతా ఇంతకు దిగజారుతారా? ఇంతగా అసలు సమస్య నాతోనే కదా, నాతో పెట్టుకోవాలి. కావాలంటే నన్ను ఏమైనా చేసుకుని నన్ను చెప్పేయని. కానీ జోకు బాబాయ్, జనార్దన్, నట్వర్ వీళ్ళందరి తప్పేముంది చెప్పురామా? అయినా వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళకేం అరుగుతుందని భయపడతారు. ముందు మీరు కొంచెం శాంతంగా ఉండండి. అయినా వాళ్ళకి తెలుసు మీరు మీ బాధల వల్ల ఎప్పుడు బాధపడరని. అదే వేరే వాళ్ళకు బాధ కలిగితే మీరు ఖచ్చితంగా బాధపడతారు. కానీ నేను ఒక్కనే ఎక్కడెక్కడికని వెళ్తాను రమా, ఎంతకాలమని వెళ్తాను? దారిలో ఎవరినైనా కింద పడేస్తారు, కొందరు సామాన్లు విసిరేస్తారు, పగలగొడతారు, ఇంకా నేనేం చెయ్యాలి రమా? అన్నట్టు వీళ్ళందరూ చెప్పే మాట ఒకటి నిజమే, భీమరావు ఎవరిని కాపాడలేడు. ఇక్కడ భీమరావు జేబులో చిల్లి గవ్వలేదు, ఇక తను ఇంకొకరి నష్టాన్ని ఎలా భర్తీ చేయగలడు? అందుకే మీరు చెప్తుంటారుగా, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని. ఎందుకంటే ఎవరు పోరాటాన్ని వాళ్ళు పోరాడాలి. కానీ నేను చెప్పడం వల్ల ఏమైంది రమా? ఏమీ కాలేదు. నేనుండటం వల్ల అందరికీ ఇబ్బంది, అంతా సమస్యలోనే ఉన్నారుగా.
ఇప్పుడు నా మీద అస్సలు పని చేయటం లేదు. ముందు మీరు ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మీకు బౌద్ధ భిక్షు కోపాన్ని శాంతింపచేయడానికి పద్ధతి చెప్పారు కదా, దాన్ని మీరు నాకు కూడా నేర్పించారు. అది చెయ్యండి, కూర్చోండి. ధ్యానం చెయ్యు. మనిషి మనసు ఎప్పుడు ఆందోళన పడినా అన్నిటికంటే ముందు తనని తాను ప్రశ్నించుకోవడం మంచిది. కూర్చోండి. వెళ్ళు, నాలుగడుగులు వెనక్కి జరుగు. ఇప్పుడు చెప్పు, ఎందుకు కేకలేస్తున్నావు? మీ మనుషులు చాకలి జోకుతో, టీ కొట్టు జనార్దంతో, అలాగే నట్వర్తో అమానుషంగా ప్రవర్తించారన్నయ్య, ఇది మీకు తెలుసా? అవునా? వాళ్ల చర్మంగానీ ఒలిచేయలేదు కదా. అయ్యో ప్రచండ దేవ్ గారు, అసలు మీరేమంటున్నారు? లేదు, అలాంటిది ఏం జరగలేదు. అది కేవలం ఏదో సాధారణ తోపులాట. సామాన్లేవో పగలగొట్టారని తెలిసింది అంతే. జోషి గారు, ఇది మీకు చాలా సాధారణ విషయం అనిపిస్తోందా? లేకపోతే మరేంటి? తోసేయడం, కొట్టడం, ఇది అమానుషం ఎందుకవుతుంది? చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నావు? మరి జోకు బట్టలన్నీ కాలిపోయాయి, నష్టం వాటిల్లింది, దాని సంగతి ఏంటి? అందులో వాళ్లు చిన్న జాతి వాళ్ళు అవడమే తప్పు. ఏనుగు నడుస్తున్నప్పుడు నేల మీద పాకుతూ ఉండే కీటకాలు, పురుగులు నుజ్జు నుజ్జైపోతాయి కదా. శ్రద్ధాంజలి ఘటించడానికి ఏముంది? సరే, శ్రద్ధాంజలి ఘటించొద్దులేండి. నాకు 25 రూపాయలు కావాలన్నయ్య, కొంచెం పనుంది. వైభవ్, ఇప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మరి డబ్బులెందుకు ఇవ్వాలి? నేను బంధుత్వం గురించి అడగడం లేదు, నేను నా వాటాలోంచి అడుగుతున్నానన్నయ్య. ఇచ్చేయండి, ఎందుకంటే అనవసరంగా మీతో నాకు ఎలాంటి గొడవ పడాలని లేదు. ఎలాగో నేను చెప్పేది మీరు అర్థం చేసుకోలేరు. ప్రచండదేవి గారు, నేను వింటున్నదేంటి? మీరింత తెలివైన వాళ్ళు, ఇంకా బాధ్యత గలవారు. నాకేం తెలిసిందంటే ఆ భీమ్ ఇంకా రమ మీ వసారా దాకా భోజనం తీసుకుని వచ్చారని. అలాగే ఇదిగో మీ ప్రియమైన తమ్ముడు అదే భోజనం నిన్న తిన్నాడట. లేదు లేదు ప్రచండదేవి గారు, ఈయనకు నచ్చ చెప్పండి, లేదంటే ఇంకెవరైనా నచ్చ చెప్పేస్తారేమో. వస్తాను. అనయ్య. ప్రచండదేవి గారు, నాకొక విషయం చెప్పండి. ఈ వైభవ్దేవ్ లండన్ కు చదువుకోవడానికి వెళ్ళాడు కదా, అక్కడ ఆయన చదువు పూర్తి కాలేదా? ఇక్కడ భీమ్తో కలిసి కేలిష్కర్ గురువు దగ్గర చదువుకుంటున్నాడు. నరోత్తం, వైభవ్ను లండన్ లో చదివించడమే నా పెద్ద తప్పైపోయింది. నేనెందుకు మౌనంగా ఉన్నానంటే, వాడు చట్టపరమైన విచారణ చేయించడం కోసం న్యాయస్థానానికి వెళ్తాడేమోనని. సరే, వాడు ఇక్కడున్నంత వరకు ఉండని. ఒక్కసారి వాడు లండన్ వెళ్ళిపోతే ఇక కథ ముగిసిపోయినట్టే. కథ ముగిసిపోతుంది ప్రచండదేవి గారు, నేను చెప్పేది వినండి. వైభవ్దేవ్ కొంచెం ఎక్కువే గాల్లో తేలుతున్నాడు. చిన్న జాతి బుద్ధి ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. చూడండి, ఆయనే స్వయంగా జాతి వదిలేసి చిన్న జాతులు చేరిపోలేదు. ఆయనకు అర్థమయ్యేలా ఎందుకు చేయకూడదు? చిన్న జాతి వాడు కావడం ఎలా ఉంటుందో. అంటే? అంటే ఏంటంటే ప్రచండదేవ్ గారు, ఆయనకు మనం చిన్న జాతి వాళ్లకు ఎలాంటి శిక్షలు వేస్తామో అలాంటి శిక్షలు వేయాలి. నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే నరోత్తం.
నువ్వు ఒక పని చెయ్యి, నువ్వేం చెప్పావో అదే వెళ్ళి చెయ్యి. నువ్వు వైభవ్ దగ్గరికెళ్ళు, అలాగే తనకు అర్థం అయ్యేలా చెప్పు. చిన్న జాతి వాళ్ళు అంటే అర్థం ఏంటో అని, అలాగే పెద్ద జాతికున్న బలం కూడా ఏంటో చెప్పు. వద్దండి, వద్దొద్దండి, ఇది పూర్తిగా తప్పే. పైగా వైభవ్ మన ఇంటి పిల్లాడు కదా. నరోత్తం జోషి గారు ఏదైతే చేయబోతున్నారో అదంతా తప్పేనండి. నన్ను ప్రశాంతంగా చాయ్ తాగనిస్తావా లేదా? ఎప్పుడు చూసినా నువ్వు మధ్యలో లొడలొడా వాగుతూ ఉంటావు. నరోత్తం నువ్వెళ్ళు, అలాగే నేనేం చెప్పానో అదే నువ్వు కూడా చెయ్యి. ఈరోజు కూడా మేము పని కోసం 3-4 చోట్లకు వెళ్ళాం అక్క, కాని వాళ్ళందరూ కూడా రామ్జీతో ఒకటే అన్నారు. ఇప్పుడు నీ కొడుకు పెద్ద జాతి వాళ్లతో స్నేహం చేస్తున్నాడు కదా, వెళ్ళి ఆయన్నే ఏదో ఒక పని ఇమ్మని అడగండి మమ్మల్ని వెనక్కి తిప్పి పంపించేశారు. ఆపు పురంజన్, ఈ విషయం భీమ్ ఇంకా రమకు తెలియడానికి వీల్లేదు. తీసుకోండి మామయ్య, తీపి రొట్టెలు చేశాను. ఆయన మళ్ళీ చదవడం మొదలెట్టారు కదా, ఆ సంతోషంలోనే. అలాగే నేనేం విన్నానంటే వాళ్ళమ్మ ఎప్పుడు సంతోషపడినా తీపి రొట్టెలు చేసేదంటగా, అందుకే నేను కూడా చేశాను. అత్తయ్య ఈరోజు థియేటర్ రొట్టెలు చేయండి. మీరా థియేటర్ రొట్టెలు చేయొచ్చు కదా, అయినా ఇవాళ చాలా మంచి రోజు కూడా. పదిండుదిరా, తీపి రొట్టెలు తయారు చేద్దాం. ఇవ్వమ్మా. భీమ్ జీవితంలో ఎంత సంఘర్షణ ఉన్నా సరే, కానీ వాడి అదృష్టం ఈ మాత్రం మంచిదే. వాడికి ఒక అమ్మ ఉండేది, తను తీయటి రొట్టెలు చేసి వాడి చిన్నతనంలోనే తీపి కలిగించింది. అలాగే వాడికి ఒక భార్య ఉంది, తను తీయటి రొట్టెలు చేసి వాడి జీవితంలో ఎంత చేదుతనం ఉందో దాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. బాగుంది, తినండి తీయటి రొట్టెలు తినండి. ఈరోజు పట్టపగలే మీ భార్య అలాగే మీ కోడల్ని రోడ్డు మీద ఆపేసి వాళ్ల నుంచి పళ్ళు లాక్కొని వాటిని కింద పడేశారు. కానీ ఈ విషయంలో ఎవరికీ బాధగలేదు, దాని గురించి ఎవరు మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడాలనిపించేది కేవలం భీమ్ చదువు, థియేటర్ రొట్టెలు, అలాగే భీమ్ పుస్తకాల గురించి. వదలండి, వదిలిపెట్టండి, వదలండి. మీరంతా ఏం చేస్తున్నారు, నన్ను వదిలిపెట్టండి, ఇది తప్పు.
రండి. తనెప్పుడు మీ అందరి క్షేమాన్ని కోరుకున్నాడు, తను ఎవరినో ఎందుకు మూర్ఖులను చేస్తాడు? అసలు మీరు నాకు ఒక్క వ్యక్తి పేరైనా చెప్పండి ఈ భీమరావు క్షేమాన్ని ఆశించిన వాళ్లది. అలాగే ఎవరైతే భీమరావుతో కలిసి ఉంటారో వాళ్ళు నాశనమైపోతారు. వైభవ దేవ్ గారికి భీమరావుకి స్నేహం కలిసింది, ఇప్పుడు ఆయనకు ఎలాంటి గతి పట్టిందో చూశారుగా. చూడండి చూడండి, భీమ్కు నిజంగా చేదుగా అనిపించింది. భీమ్ ఎవరి జీవితాన్నైనా కేవలం నాశనం చేయగలడంతే, ఇంకేమీ లేదు. అన్నయ్య గారు వదిన, ఈరోజు నాకు తెలిసొచ్చింది వ్యక్తి తన అనుభవంతోనే తెలుసుకుంటాడు. ఈరోజు నేను అనుభవించాను చిన్న జాతికి చెందిన వాళ్ళ వేదన ఎంత తీవ్రంగా ఉంటుందో. మీరంతా వెళ్ళండి. వైభవ్, ఏ మెడను మేము పూలదండలతో అలంకరించి తీసుకొచ్చామో అదే మెడలో నువ్వు ఈ కుండ వేలాడేసుకుని వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు అసహ్యమేస్తోంది. ఇవన్నీ తీసిపారాయి. మీకు తెలుసా అన్నయ్య గారు, లండన్లో ఏ కాలేజీలో చదువుతున్నానో, ఆ కాలేజీలో ఎవరైనా స్టూడెంట్ కాలేజీలో టాప్ వచ్చినప్పుడు తనను కాలేజీలో అన్నింటికంటే ఎత్తైన చోటుకు తీసుకువెళ్ళి మెడలో మెడల్ వేసే ఆనవాయితీ ఉంది. ఆ తర్వాత కింద స్టూడెంట్స్ అందరూ తన కోసం చప్పట్లు కొడతారు. నేనెప్పుడు కోరుకునేవాడిని కనీసం అట్లీస్ట్ నేను ఒక్కసారైనా ఆ మెడల్ వేయించుకోవాలని. కానీ ఈరోజు ఇది వేయించుకున్నాను, అన్నింటికంటే లోతైన చోట నిలబడ్డాని అనిపిస్తోంది. అయినప్పటికీ అంతా నా కోసం చప్పట్లు కొడుతున్నారని, పైగా ఎంత గట్టిగట్టిగా కొడుతున్నారంటే నిన్న గుండె చప్పుడు కూడా వినలేకపోతున్నాను. లోకులు ఏవైనా అనుకోనివ్వండి, కానీ నేనెప్పటికీ ఇదే చెప్తాను, మీకు ఎంత యోగ్యత ఉందంటే మీరు లండన్కెళ్ళి చదువుకోగలరు. ఎవరికి తెలుసు, మీకున్న యోగ్యతల ఆధారంతో ఖచ్చితంగా లండన్ వెళ్తారేమో. మాటుంగా నుంచి కోలావా దాకా వెళ్ళడానికి స్తోమత లేదు, ఇక చదువుకోవడానికి వెళ్తాడంటే లండన్. బయట అందరూ ఎలా మాట్లాడుతున్నారో నువ్వు సరిగ్గా విందేదా? నాకు మాటుంగా నుంచి కోలావా దాకా వెళ్ళడానికి స్తోమత లేదు, ఇక లండన్ దాకా వెళ్ళి ఏం చదువుకుంటాను? అలా అయితే మావలో పుట్టిన ఏ వ్యక్తి కూడా మీలాగా బొంబాయికి వచ్చి కాలేజీలో చదువుకోలేదు. మన జాతిలో మీరే మొదటి విద్యార్థి, 10వ తరగతిలో పాస్ అయ్యారు. మన జాతిలో మీరే మొదటి వ్యక్తి, ఇంగ్లీష్లో మాట్లాడతారు. అందుకే వాళ్ళు స్తోమత గురించి మాట్లాడకూడదు. నా భర్తలో ఎంత యోగ్యత ఉందంటే ఒకవేళ తను తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు. బాబు భీమ్ రామ చెప్పింది నిజమే. నువ్వు నీ డైరీ తీసుకో, అందులో రాయి, తీసుకోండి రాయండి, మీరు లండన్కెళ్లే విషయం గురించి అందరు ఎలా నవ్వుతున్నారు. వద్దు బాబు, నువ్వది రాయకు. ఎలా రాయాలంటే, ఈ సమాజానికున్న అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ఒక పెద్ద కళ కనాలనుకుంటే పక్క వాళ్ళు తనలో ఉన్న లోపాలను వెతకడం మొదలు పెడతారు. ఈ సమాజాన్ని సంతోషంగా ఉంచడానికి ముఖ్యమైనది ఏంటంటే ఈ సమాజం యొక్క సామూహిక నమ్మకం.
అది పెరిగినప్పుడు, మారినప్పుడు అప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందగలుగుతుంది. ఈ సమాజంలో ఉండే జనాల మనసుల్లో ఈ భావం కలగడం మంచిది. ఎవరు ముందడుగు వేసినా అందరూ తనకి సహకరించాలని. చూడు బాబు, నువ్వెప్పుడు చెప్తుండేవాడివి కదా సమాజం కోసం నేను ఏదైనా చెయ్యాలి అని. ఒకవేళ చేయగలిగితే ఇది మాత్రం తప్పకుండా చేయి. అవును, అయితే మీరే చీపురు కట్టుకుని కుండ మెడలో వేసుకుని చదువుకోవడానికి వెళ్ళండి. దారిలో అంతా చూస్తారు. ఏంటంటే మీలో అలాగే మీ స్నేహంలో ఎంత ధైర్యం ఉందో చూస్తారు. రమా పద, ఏం జరిగిందో మనిద్దరం వెళ్లి చూద్దాం పద. వద్దు పిన్ని, మీరిక్కడే ఉండని నేను చూసిస్తాను. జిజాబాయ్, తన చెయ్యి వదిలి తన్ను వెళ్ళనివ్వు. వదిలేస్తాను, కాని అంతకు ముందు రమకి ఒక కథ చెప్పటం చాలా ముఖ్యం. బహుశా దీంతో తనకు కొంచెమైనా అర్థమవుతుందేమో. రమా, నేను నా మొదటి భర్త గురించి ఎప్పుడు ఎవరి ముందో మాట్లాడనే లేదు, కాని ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల నువ్వు కొంచెమైనా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. నా మొదటి భర్తకి ఒక తమ్ముడు ఉండేవాడు. తను కూడా ఇలాగే ఒక పెద్ద జాతిలో ఉన్న వ్యక్తితో స్నేహ సంబంధం ఉండేది. ఎంతో మంది నచ్చ చెప్పారు, కాని వాళ్ళిద్దరూ అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళిద్దరు శవాలు దొరికాయి సముద్రం ఒడ్డున. అందుకు నువ్వు ఓసారి ఆలోచించు, అలాంటిది ఏదైనా భీమింకా వైభవ్ విషయంలో జరిగితే. లేదు లేదు, ఏదేదో మాట్లాడకండి, అలాంటిదేమీ జరగదు. జేజాబాయ్, అలాంటిదేమీ జరగదు. వదినా, బాల ఇంకా రాణిల కథ మీరు మర్చిపోయారా?